నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్. తెలంగాణలో ఎలక్షన్ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీ ఎత్తులతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా 3 రోజులు పర్యటించి వెళ్లారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ జూన్1 రాబోతున్నారు. అటు అధికార పార్టీ స్పీడ్ పెంచింది. పార్టీల పొలిటికల్ స్కెచ్ లతో రాజకీయ వేడి పెరిగింది. కష్టమైన కాంగ్రెస్ పార్టీ అధికారం కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తోంది. మోదీ మ్యాజిక్ తో పీఠం కైవసం చేసుకోవడానికి కమలం ప్రయత్నిస్తోంది. కేసీఆర్ విడుదల చేసిన సర్వే ప్రకంపనలు సృష్టిస్తోంది. టీఆర్ఎస్ 111 సీట్లు గెలుస్తుంది అన్న మాటలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఉప ఎన్నికలు పెట్టాలని, పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేసి గెలవాలని కాంగ్రెస్ సవాల్ విసిరింది. కావాలంటే మీరు రాజీనామా చేసి గెలిచి చూపించండి అని టీఆర్ఎస్ ప్రతి సవాల్ విసిరింది. మాటల యుద్దం తీవ్రమవుతోంది. తెర వెనుక అసలు సిసలైన వ్యూహ తంత్రాలకు పార్టీలన్నీ పదును పెడుతున్నాయి. తెలంగాణలో తాజా రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మనతో స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సంపత్ గారు. బోగస్ సర్వే అని మీరంటే అది బోగస్తో కాదు తేలుతుంది, మీరు రాజీనామాలు చేసి గెలవండి దమ్ము ఉంటే అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఏంటి ఈ ఛాలెంజ్ ఎలా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? బేసికలీ కాస్త కూస్త ఏమంటారంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మినిమం మారల్స్ ఎథిక్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేయొచ్చండి, రాజీనామా చేసి గెలవండి. నీ దగ్గర అడ్డగోలుగా నువ్వు సంతలో పశువుల్లాగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు, నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం ఏదీ లేకుండా అడ్డగోలు కొనేస్తే కోర్టులు ముట్టికాయలు కొట్టే న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు చెప్తా ఉన్నారు అది తప్పు, పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధము, యాంటీ డిఫెక్షన్ అని. వాళ్ళని రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ తోటి మొదలు పెడితే 23 మంది ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్సీలు, ఇలా అందరినీ అడ్డగోలు కొని నీవు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించేస్తుంటే, నీవు రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాల్సింది పోయి నీ సొంత పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు అనుకోండి, అసంతృప్తి అనుకోండి, ఆవేదన అనుకోండి, ఆక్రందన అనుకోండి, అది బయటపడుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టడానికి సర్వేల పేరిట ఈ మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఏ రకంగా నైతికంగా హౌ యూ కెన్ జస్టిఫై అండి? ఎలా ఎంత దిగజారి కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేయాలి? నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళే రాజీనామా చేయమని అందరూ టీఆర్ఎస్ కి కొత్త కాదు, ఎన్నోసార్లు గతంలో చేసి అవతలు పడేసాం, మాకేం కొత్త కాదన్నారు. చేయండి. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నావు, పార్టీ ఫిరాయించిన వాళ్ళు అడ్డగోలు కొనుక్కున్నావు, ఏదో ఒక మభ్య పెట్టి ప్రలోభ పెట్టి డబ్బు సంచులు ఎర్ర చూపి కొనుక్కున్నావు, వాళ్ళను రాజీనామా చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ ఎన్నికయ్యి నీ పార్టీలోకి తీసుకోవాల్సిన కనీస ధర్మాన్ని మర్చిపోయి ఉన్నటువంటి సర్వేలు బోగస్ అన్నంత మాత్రాన దానికి ఎస్ 100% ఇట్స్ బోగస్. నేను అన్నట్లు ఈ మైండ్ గేమ్లో భాగం, గేమ్స్ అన్నీ అయిపోయినాయి, అన్ని రకాల గేమ్స్ ఆడేసిండు, సెంటిమెంటల్ గేమ్ ఆడిండు తెలంగాణ తెలంగాణ, తర్వాత ఈ కులం కుల రాజకీయాలు సమీకరణలతో ఆడిండు, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని గేమ్స్ అయిపోయినాయి, ఏది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మైండ్ గేమ్, ఈ ప్రజల లోపల మైండ్ గేమ్, దాంతోపాటు ఈ పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక చర్చ జరగాలనేటువంటి ఆలోచన. ఎందుకు ఇప్పుడు సంపత్ గారు, ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, ఇంకో 2 నెలలో 3 నెలలో లేవు, 2 ఏళ్ళ టైం ఉంది, ఇప్పుడు ఇలాంటి కొత్త మైండ్ గేమ్స్ ఆడడం వల్ల టీఆర్ఎస్కి వచ్చే బెనిఫిట్ ఏంటి అనుకుంటున్నారు? 3 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్లో ఏ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చి అయితే అధికారంలోకి వచ్చినారో, అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజల లోపల ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది, ప్రజల లోపల ఏ రకమైనటువంటి అసంతృప్తి ఉంది, ఆ వ్యతిరేకత, అసంతృప్తి, ఆందోళన, ఆవేదన అంతా కూడా కట్టలు దించుకొని రేపు రాబోయే 2019 ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నటువంటిది గ్రహించినాడు. కనుకనే కేసీఆర్ ఏదో ఒక పావు వేయాలి, ఆ పావుల్లో భాగం ఎన్నో పావులు వేసిండు, అయిపోయినాయి, ఇప్పుడు గేమ్ ఏంది? మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అంతే తప్ప అంతకు మించిన సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే ఎవరైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు. కాంగ్రెస్కు 2 వస్తాయంటే నమ్ముతారండి? అవుట్ ఆఫ్ 190 వస్తాయండి? గట్టిగా కష్టపడితే ఆ 2 కూడా మనకి అని కూడా చెప్పారు. లే, అర్థం ఉందా? ఒకవేళ అంత ఉన్నప్పుడు, ఒకవేళ నిజంగా నీకు అంత ధైర్యమే ఉంటే నీకు ఈ సర్వేలే అవసరం లేదు. సర్వేలు అవసరం లేదు. 3 నెలల క్రితం నేనే సంపత్ కుమార్ ఎమ్మెల్యే, జూనియర్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, యంగ్ ఎమ్మెల్యే, బీద ఎమ్మెల్యే, 3 నెలల క్రితం టాప్ 71 చూపిస్తుంది, 3 నెలల తర్వాత ఇంకో రకం చూస్తుంది, ఒకరిని దింపాలని చూస్తుంది, ఒకరిని ఎక్కాలని చూపిస్తుంది. ఎట్లయితే నువ్వు ఆ చెస్లో ఆడుకున్నట్లు, కాయిన్స్తో ఆడుకున్నట్లు, ఒకరిని పెంచుతున్నావు, తగ్గిస్తున్నావు, కింద చేస్తున్నావు, మీద చేస్తున్నావు, 3 నెలలనే అంత పెనుమార్పులు వస్తాయని, ఏమైపోయిందని భూమి బదులైందా ఏం? అంత విప్లవాత్మకమైన మార్పులు ఏమొచ్చినాయని సర్వే తల కిందలు అవుతుంది.
అదే ఒకవేళ అనుకుంటే ఈ 3 నెలలకే ఒకవేళ రాజకీయాల్లో మార్పు వచ్చి 3 నెలలకే పార్టీల తలరాతలు మారితే 3 నెలలకే శాసనసభ్యుల తలరాతలు మారితే వాళ్ళ మీద ప్రజల లోపల అభిప్రాయం మారితే ఇంకా ఎన్ని 3 నెలలు ఉన్నాయండి? రాజకీయాల్లో ఒక 15 రోజులు కూడా చాలా చాలు అంటే తలరాతలు మారడానికి అంటూ ఉంటారు కదా. ఇంకెంతుంది? ఈరోజు చెప్పిన 3 నెలలే, ఏడాదికి 4-3 నెలలు ఉంటాయి, ఇంకా 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్లో 4-4, 8-3 నెలలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఇంకా 8-3 నెలలు ఉన్నాయి. 3 నెలలకు ఒకసారి మారుతుందంటే ఆ రకంగా 8 సార్లు మారుతుంది. ఆ మారడమే నేనేమంటున్నాం, తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బోధపెట్టే సమయం ఆసన్నమైంది. అది దానికి నిదర్శనం మీరు నేను కాదు, ఒకటే కొద్ద గొప్ప రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళని చూడండి. ఏ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద విద్యార్థులు నీ భుజాన్ని ఎత్తుకొని దిక్కులు పికటి లేచిలా నిన్ను నిలదీస్తే జై తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి వచ్చింది. అదే యూనివర్సిటీ విద్యార్థుల సాక్షిగా నీవు నోరు మెరపలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ రోజు నీకు పతనం ప్రారంభమైంది. రైతుల లోపల మిర్చి రైతులదే మొన్న ఎగ్జాంపుల్. ఈ రకంగా ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క సెగ్మెంట్, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల యూత్, ఆ రోజు మహిళా సంఘాలకు మీరు చూడవచ్చింది కదా, ఎక్కడైనా కానీ మహిళా సంఘాలు. ఒక విషయం సంపత్ గారు, సరే ఈయన మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, ఆ విషయం పక్కన పెడితే ఏ అస్త్రం కేసీఆర్ ప్రయోగిస్తుంటే దానికల్లా ప్రతిపక్షాలు పడిపోతున్నాయి కదా. ఇష్యూస్, మెయిన్ ఇష్యూస్ నుంచి ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి, దాని నుంచి వాళ్ళ దృష్టి మరల్చడానికి ప్రజలు అటువైపు వెళ్లకూడడానికి ఒక్కొక్క అస్త్రం బయటకు తీస్తున్నారు కేసీఆర్ అనేది ప్రధాన విపక్షాల వాదన. ఆయన అస్త్రాలు తీస్తున్నప్పుడు మీరెందుకు ఆ వలలో చిక్కడం ఎందుకు? మీరు మీ పోరాటాలు మీరు కొనసాగించవచ్చు కదా. కేసీఆర్ సర్వే గురించి మాట్లాడితే దానికి ఇమీడియట్ గా ఒక రోజంతా ఎందుకు ప్రతిపక్షాలు దాని మీద డిస్కస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? టీవీ 5 అభిప్రాయం అదేమో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయం అది కాదు. ఎవ్వరు ఆ ఉచ్చులబడట్లేదు. సంపత్ కుమార్ వల్లే, ఉత్తమ్ కుమార్ వల్లే, జానారెడ్డి వల్లే, ఎవ్వరు వల్లే మా పని మేము చేసుకుంటున్నాం. కాకపోతే కేసీఆర్ లాగా మైకు దొరకగానే అడ్డగోలుగా ఏది పడితే అది మెస్మరైజింగ్ అచ్చి బుచ్చి చెమ్మా చెక్క మాటలు చెప్పి ప్రజలను మాయామచ్చిందలు చేసి ఆ టైంకు మాత్రము వాడుకొని ఇచ్చిన హామీలను మర్చిపోయే టైప్ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ ఉంటుంది, ఆ రోజు మేనిఫెస్టోది పెట్టినాం ఇట్లా చేయాలని చెప్పి ఒక కమాండింగ్ సూపర్విజన్ ఉంటుంది. ఆ రకంగా పోయిన తర్వాత ఎప్పటికప్పుడు భయం ఉంటుంది. మమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, సూపర్విజన్ చేసేవాళ్ళు, వాళ్ళకి మొనోపోలి కుటుంబ పాలన కాదు. మాకు ఏసీ జనరల్ సెక్రటరీ చూడు, ఏసీ అబ్జర్వ్ చేసే ఆ రకంగా పోయే పార్టీ కనుక మేము వాళ్ళ చిక్కుల్లో లేమో. మేము పోయే విధానంలో వాళ్ళకు వాళ్ళ వ్యూహానికి అనుగుణం మా వ్యూహం ఉండాల్సి వస్తుంది. ఎస్, బరాబర్ కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఈరోజు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది, 3 ఏళ్ళైంది. 3 దశాబ్దాలు కేసీఆర్ గారి తండ్రి కేసీఆర్ తాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండండి. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ హిస్టరీ. నా తాత, నా తండ్రి, ఈ రోజు ఉన్నటువంటి సుఖాలు లీడర్లు అందరు తాతలు ఎవరికి వేసిన ఓటు? కాంగ్రెస్ పార్టీకి వేసి. అందుకే స్వతంత్ర భారతదేశ చరిత్రలో 6.5 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో 5.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీయే భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టగలుగుతున్నటువంటి నమ్మకం, విశ్వాసం భారతదేశ ప్రజల్లో ఉంది కనుక మాకు ఇచ్చారు 5.5 దశాబ్దాలు. ఎస్, ఈరోజు ఎవరో తప్పు చేసించడం, ఉప్పు చేసించడం, ఈరోజు అధికారం పోయి ఉండవచ్చు, పడి లేవడం అలవాటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి ఒడిదుడుకులను సునాయాసంగా అవోపాసం పట్టినట్లు ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగే శక్తి ఉన్నా, ఆలోచన ఉన్నా, విజన్ ఉన్నా, వ్యూహం ఉన్నా పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీలకు అన్నిటికీ రాజకీయాలు నేర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఇటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడు, చాలామంది. ఈరోజు నరేంద్ర మోడీ ఎంత మాట్లాడుతూ ఉన్నాడే, వాజీ కంటే వాజ్పేయి కంటే పెద్దోడా నరేంద్ర మోడీ? భారతదేశ రాజకీయ చరిత్రలో వాజ్పేయి కంటే, వాజ్పేయి ఒక గొప్ప పర్సనాలిటీగా. అటువంటి వాజ్పేయి ఉన్నప్పుడే ఇండియా షైనింగ్, ఇండియా షైనింగ్ అన్నారు. ఏమైంది? వాళ్ళు డార్క్లోకి పోయారు, కాంగ్రెస్ పార్టీ షైన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైమ్స్ పత్రికలో ఫస్ట్ పేజ్ వచ్చే వరకు చంద్రబాబు నాయుడు విల్ బి ద పర్మనెంట్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇంతటి ఆర్థికవేత్త, ఇంతటి విశాల దృక్పథం ఉన్నవాడు లేదన్నారు. ఏమైంది? 10 సంవత్సరాలు అజ్ఞాతంలోకి పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఆ రకంగా వ్యక్తుల మీద, శక్తుల మీద, కుయుక్తుల మీద పనిచేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ భారతదేశ ఐడియాలజీ. అటువంటి ఐడియాలజికల్ స్పిరిట్తో ముందుకుపోతున్నాం, తప్పకుండా మళ్ళీ లేస్తాం. 2019లో అదే రిపీట్ కాబోతుంది, ఎటువంటి అనుమానం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది 2019లో. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో ఈ సఫోకేటెడ్, హ్యూమిలేటెడ్ పొలిటిక్స్ కాకుండా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛాయుత వాతావరణంలో సామాజిక న్యాయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజనరీ పరిపాలన 2019లో భారతదేశ ప్రజలకు అందించబోతా ఉన్నాం. కాలర్స్ ఉన్నారండి, న్యూజెర్సీ నుంచి శ్రీధర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే శ్రీధర్ గారు, చెప్పండి. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయండి, మీరు జాగ్రత్తగా వీటిని చాలా సీరియస్ గా తీసుకోండి.
ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. ఆయన ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ అవసరం లేదంటారు, కొత్త సెక్రటేరియట్ అంటారు, అదంతా ప్రజాధనం వృధా చేయడం, ప్రాణత్యాగం చేసి తెచ్చి తెలంగాణ ఆ స్థాయిలో అయితే డెవలప్మెంట్ లేదు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా లీడర్షిప్ డెఫిసిట్ చాలా క్లియర్ గా ఉందండి. లోకల్ లీడర్షిప్ చాలా చాలా వీక్ గా ఉంది. మీరు ఫస్ట్ ఒక నాయకుడిని, మీరు స్ట్రాంగ్ లీడర్ ని మీరు తెలంగాణలో మీరు ఎన్నుకోవాలండి. ఎందుకంటే ఒక 25 మంది ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా కనిపిస్తుంటారు, ఎప్పుడు కుమ్ములాటలు మీలో మీరు, అది చాలా పెద్ద నెగిటివ్ పాయింట్ కాంగ్రెస్ లో. సెంట్రల్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళపైన ప్రజలకు నమ్మకం ఉన్నా లోకల్ లీడర్షిప్ చూసి మీకు 2014లో అధికారం ఇవ్వలేదు. కాబట్టి మీరు 10 ఏళ్ల అధికారం అయినా కూడా మీరు పోలవరం చేయలేదు, నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్య పూర్తిగా తీర్చలేదు, రిమార్కేబుల్ డెవలప్మెంట్ తెలంగాణలో ఏమీ చేయలేదు. అంటే ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డికి అసెంబ్లీలో తెలంగాణకి నిధులు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నిలదీసినట్టుగా మాట్లాడలేదు. దానివల్ల మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. తెలంగాణ అంటే నేను, నేను అంటే తెలంగాణ అనే రకంగా ఒక స్ట్రాటజిక్ గా ముందుకెళ్తున్నాడు కేసీఆర్. మీరు అది బ్రేక్ చేయాలి. మీ ప్లానింగ్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ శ్రీధర్ రెడ్డి గారు. యా శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి పాయింట్స్ లేవనెత్తినారు. బేసికలీ మీరు ప్రాధాన్యాలు అన్నారు. ఎస్ శ్రీధర్ రెడ్డి, ఈవెన్ మై ఒపీనియన్ ఇస్ ఆల్సో నాట్ యాజ్ ఎమ్మెల్యే, అస్ ఎ గ్రాస్ రూట్ లెవెల్ వీకర్ సెక్షన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిగా, ఎనీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు వారి వారి ప్రాధాన్యతలో ప్రాధాన్యాల్లో ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏమిటి మీద ఆధారపడింది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామాజిక స్థితిగతులు మారడానికి ఏ ఏ సెగ్మెంట్ను ప్రియారిటీ ఇవ్వాలనేది, ప్రియారిటీస్ ఉంటాయి, ప్రాధాన్యాలు ఉంటాయి మీరు అన్నది వాస్తవం. దాంట్లో అగ్రికల్చర్కు ప్రియారిటీ ఉండాలండి, మెడికల్ అండ్ హెల్త్కు ఉండాలండి, ఎడ్యుకేషన్కు ఉండాలండి. ఈ రకమైనటువంటి ప్రాధాన్యాలు గత నాకున్నటువంటి 2.5 దశాబ్దాల అనుభవంలో రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళు ఈ ప్రాధాన్యాలు తీసుకొని ఏ ప్రభుత్వం అయినా ముందుకు పోతుంది. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాధాన్యాలను విస్మరించింది అన్నది ముమ్మాటికి వాస్తవము. ఎందుకు వ్యవసాయాన్ని విస్మరించింది అన్నది తేట తెల్లమైపోయింది, నిర్ధారితమైపోయింది, శాసనసభ సాక్షిగా అయింది, యావత్ తెలంగాణ సమాజం కూడా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసింది టీఆర్ఎస్ పార్టీ అనేది వాస్తవం. తర్వాత ఈ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వారి ఆర్థిక స్థితిగతులను పెంచినప్పుడే సమాజంలో తారతమ్యం లేకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది అన్నటువంటి ఆలోచన ఉంటాయి. ఆ వర్గాలను విస్మరించడం అనేది కూడా వాస్తవం మీకు తెలుసు. చెప్పమంటే ఒక 1 అవర్ అనర్గలంగా స్టాటిస్టిక్స్తో చెప్పగలుగుతా, అది శాసనసభలో చెప్పిన ఇప్పుడు ఆ సమయంలో. ఎనీహౌ అక్కడ కూడా ప్రాధాన్యాల్లో తప్పు జరిగింది. దాంతోపాటు ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ చెప్తా ఉన్నారు, మీరు రోజు పుంకాను పుంకానుగా టీవీలో చూస్తూ ఉన్నారు, పేపర్లో చూస్తూ ఉన్నారు, ఈ హాస్పిటల్లో ఇట్లుంది, ఈ హాస్పిటల్లో ఇట్లుంది, అక్కడ డబ్బులు అడుగుతూ ఉన్నారు, మంచాలు లేవు, బెడ్షీట్లు లేవు, ఈ రకమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్లో. ఎడ్యుకేషన్ విషయంలో చూడండి, ఎందుకండి మీరు కానీ నేను కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండటంలో ఉచిత KG-PG విద్య అని అంటే చాలామంది బీదలు అబ్బా మా పిల్లలకు ఫ్రీగా కేజీ నుంచి పీజీ వరకు చదువుతారు కదా అని చెప్పి ఓట్లు వేసింది. KG-PG ఎక్కడ పోయింది అడగండి. ఇంతవరకు లేదు, మేము చెయ్యంది ఒకే ఒకటి KG-PG అని నిర్ద్వందంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారే. అంత ధైర్యం చూడండి. ఆ రకంగా ప్రాధాన్యాల్లో ఏవైతే ప్రాధాన్యాలు ఉండాల్సిన అవసరం ఉందో అదైతే లేవు అనేది వాస్తవం. మీరు చెప్పింది వాస్తవం, దానికే ఎగ్జాంపుల్ లేదు. ఇకపోతే మీరు ఆయన లీడర్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంపత్ కుమార్ నువ్వు పోటు కానీ నువ్వు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకొని రాపని చెప్పే పార్టీ కాదు. మాది జాతీయ పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఒక ఐడియాలజికల్ స్పిరిట్తో ముందుకు పోతాం. మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మా కాంగ్రెస్ పార్టీ భావజాలం, మా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ 5.5 దశాబ్దాల్లో చేసినటువంటి ఏంది, ఇంక ముందు ఏం చేస్తామని చెప్పి ఆ ఓట్లో పోయి ఎన్నికోబడిన తర్వాత ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యయుతంగా ఒక లీడర్ ఎన్నుకుంటే ఆ లీడరు సీఎం అవుతారు లేకపోతే ఇంకేదన్నా అవుతారు. ఆ రకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే జాతీయ పార్టీ. ఈవెన్ మీరు అలా అంటున్నారు బీజేపీకి అధికారంలో వస్తారని అమిత్ షా చెప్పిపోయినాడు కదా, మన కిషన్ రెడ్డి అవుతాడు, లక్ష్మణ్ అవుతాడు, ఎల్లా అవుతాడు, మళ్ళీ అవుతాడు అని చెప్పిపోయినారా? నేషనల్ పార్టీలో అది ఉంటుందండి. CPI-CPM కూడా చెప్పదు ఈయననే మాకు స్టేట్ లీడరు అని. అదే ఎన్నికల ముందు మాత్రం మీరు అన్నది వాస్తవం, 100% ముమ్మాటికి అదే జరగబోతా ఉంది. రాహుల్ గాంధీ గారి విజిట్ తర్వాత చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు పడతా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో. అప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్నల్స్. ఎస్, సుత్తకుమార్ రెడ్డి గారు, యూ విల్ బీ ద
లీడర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలక్షన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఎస్, అన్ని రకాల అస్త్రశస్త్రాలు అన్నప్పుడు శ్రీధర్ రెడ్డి మీరు న్యూజెర్సీలో ఉన్నారు కదా, న్యూజెర్సీలో ఉన్నారు, చాలా విజ్ఞానవంతులై ఉంటారు. అస్త్రశస్త్రాలు అంటే ఏమి కావాలో తెలుసా, అవన్నీ తీసుకొని వస్తాడు ఉత్తమ్కుమార్డి. అదే సంపత్ కుమార్కు, ఒకేలా సంపత్ కుమార్కు సంపత్ కుమార్ అప్పుడు అస్త్రశస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, డబ్బులా, జనబలమా, ధనబలమా, ఇంకే బలమా, ఇంకే బలమా, అన్నీ తీసుకొని వస్తాడు. అది అంత చాలా ఎర్లీగా చెప్పే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉండదు, నేషనల్ పార్టీ ఏ నేషనల్ పార్టీలో కూడా ఉండదు. అంటే ఈసారి ఎలక్షన్స్ ముందే సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బేసికలీ సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయాలండి. ఈ ఎన్నికలు నీ నాయకత్వంలో జరుగుతాయంటారు, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను చెప్తారు అనుకోండి, ఎస్ చెప్తారు, కానీ ఇంత అడ్వాన్స్గా చెప్తే మంచి పద్ధతి కూడా కాదు. రాజకీయాల్లో 100% చెప్తారు లీడర్ వస్తాడు. ఇంకోటి జరగదు, 100% జరగదు, అది మాత్రం వాస్తవం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లీడర్ను చెప్పి ఏ ఎన్నికల్లో కూడా ముందుకు పోలే. ఐడియాలజికల్ ఫైట్ ఉంటుంది మాది తప్ప ఇండివిజువల్ ఫైట్ ఉండదు. కాకపోతే మనకు న్యాచురల్గా శ్రీధర్ రెడ్డి గారి, సంపత్ కుమార్ గారి కొంతమందికి ఏమైపోయి ఉంటే, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసినాం కనుక దాని తర్వాత అభిప్రాయం మారింది. రాజశేఖర రెడ్డి ఒక్కరిని తీసేస్తే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పలే, కానీ 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని. ఆ రకంగా లీడర్ అన్నాడు, రైట్ టైంలో వస్తాడు తప్పకుండా. ఆ లీడర్ నాయకత్వంలోనే మీరు అందరూ కూడా ఉంటారు, మీలాంటి ఆలోచనకు అనుగుణంగానే నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి. తర్వాత సోనియా, రాహుల్ మీద నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద నమ్మకం లేదు అంటారు. సోదర శ్రీధర్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మీరందరూ కూడా విజ్ఞులు. వారి త్యాగం అనుకోండి, వారికి ఉన్నటువంటి సినారియో కానీ ఆ లెగసీ కానీ పనికొచ్చింది. ఇంతకుముందు మీరు చెప్పినట్లు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే డబ్బులు ఇవ్వను అన్నాడో అది ఓన్లీ హరీశ్రావు కన్నడ, చాలా తెలంగాణ మొత్తానికి కన్నడ ఏదైతే అన్నాడో, ఆ రకమైనటువంటి అనగదొక్కడము, ఆ రకమైనటువంటి నిర్లక్ష్యము, వివక్షను తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అని గ్రహించింది కనుక తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అటువంటి జరగకూడదు. స్వయం పాలన వాళ్ళకు వాళ్ళే పరిపాలించుకొని, వాళ్ళ నిధులను వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతోనే సోనియా గాంధీ గ్రహించింది కనుకనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఎంత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గగోలు పెట్టినా కానీ ఇచ్చింది. తర్వాత మీరు అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు రిమార్కబుల్ డెవలప్మెంట్ ఏం కాదని. శ్రీధర్ రెడ్డి గారు మన తాత, నాకు తెలిసి మీరు కూడా యువకులే ఉంటారు నాలాగా, మన తాత ఉన్నప్పుడు భారతదేశం ఎట్లుండే, మన తండ్రి వచ్చినాక ఎట్లయింది, ఈరోజు మన జనరేషన్లో ఎట్లయింది, మన బాబు ఎట్లున్నాడు, 5.5 దశాబ్దాలు భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా ముందుకు పోతుంది అంటే మాటికి కాంగ్రెస్ పార్టీ విజన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రమ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కనుకనే 5.5 దశాబ్దాల్లో భారతదేశం అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. కాలర్స్ ఉన్నారండి, డల్లాస్ నుంచి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నారు, మాట్లాడండి. సంపత్ గారు ఉన్నారు. సంపత్ గారు నమస్తే అండి, నా పేరు డాక్టర్ మోహన్ డల్లాస్. నమస్కారం, నమస్కారం మోహన్ గారు, చెప్పండి. చాలాసార్లు మాట్లాడను సార్, నేను ఒక సంపద, నేను ఒక ఒక 4 క్వశ్చన్ అడుగుతున్నా. నాలుగు, ఓకే. సో నంబర్ 1, తెలంగాణ రైతుల విషయంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చనిపోయిన లెక్క ఇప్పుడు చనిపోయిన లెక్కకు నువ్వు మ్యాచ్ అయ్యి, ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ కాంగ్రెస్ 10 సంవత్సరాలు సర్పంచినప్పుడు ఎంతమంది రైతులు ఎన్ని ట్రాన్స్ఫరాలు కాలిపోయినాయి, ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చారు అనేది ఒకసారి మీరు అవాయిడ్ చేయండి, నంబర్ 1. నంబర్ 2, ఇదే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళను మేము ఎంత భద్రం ఎన్ఆర్ఐస్, మీరందరూ కూడా ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం అంటూ రాజీనామాలు చేసింది లేదు, లొల్లి పెట్టింది లేదు. మీరు మన సోనియా గాంధీ గారి యొక్క ఆ దీక్ష వల్ల, ఆమె పట్టుదల వల్ల, ఆమె బై లక్ ఏంటంటే ఇండియన్ కాదు కాబట్టి, ఫారిన్ కాబట్టి, ఒక మాట మీద ఉన్నటువంటి ఒక గొప్ప ఆమె, అట్లాంటి మహాత్రులు ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. అది మీరు చేసిన గొప్పతనం కాదు, తెలంగాణ అమరవీరుల గొప్పతనం, తెలంగాణ ప్రజలది, తెలంగాణ అమలవీరులది. థర్డ్, మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ విధానం అంటున్నారు, ఏబిబిఎస్ ఉన్నప్పుడు ఎన్ని అవకలవకలు జరిగినాయి, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఆన్లైన్ వ్యవస్థ విధానాన్ని మన తెలంగాణకున్నది, అది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుతుంది, ఎన్ని గురుకుల విద్యాలయాలు వచ్చినాయి, మీరు ఒకసారి లెక్క పెట్టండి, మీరున్నప్పుడు ఏమైనా లెక్క పెట్టండి, ఎంత మందికి స్కాలర్షిప్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు ఎంత స్కాలర్షిప్ ఇస్తున్నారో చూడండి. అంటే ఒక 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 3 సంవత్సరాల వ్యవధిలో పడి తెలంగాణ ప్రజలకు ఏమేమి వచ్చిందనే దాని మీద మీరు చేరండి. నంబర్ 3, రైతులకు ముఖ్యంగా వచ్చిన వాటర్ రిసోర్స్ ఎక్కడ పెట్టారు, ఏ ప్రాజెక్టును చేయించారు చెప్పండి. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి వచ్చాడో ఏదో ఒకటి, ఒక 30% అని చేసిన వచ్చేదో ఒప్పుకోండి, చెరువులు నడిపించారు, 65,000 చెరువులు నడిపించారు, అందులో 20% 30% వాటర్ వచ్చి ఈ రోజు అన్ని గ్రామాలలో కూడా సెకండ్ థర్డ్ పంటలు వేసుకుంటున్నారు. మీరు మంచిది ముందు నడపండి, పెడుగు చేయడం చెప్పండి, ఎందుకంటే ఎవరైతే
మేము తెలంగాణ కోసం ఇక్కడ మాకు ఏ పాటు ఉందో సంబంధం తెలంగాణ కోసం రాత్రి మావలు ఉండి ఉండి లక్షల డాలర్ ఖర్చు పెట్టినాం మేము. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఎవడొచ్చినా ఒక యువకుని నువ్వు జన్మ రాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎబో 70 ఇయర్స్ పాత విధానం ఉంటుంది. నువ్వు ఎందు నీ ఆలోచన అని చెప్పు సంపత్ భాయ్. నువ్వు మన కేసీఆర్ గారు మీ ఊరికి వచ్చినప్పుడు ఏది కాదు అది పుష్కర్ అయినప్పుడు అదే కేసీఆర్ గారు నువ్వు మెచ్చుకున్నవే నాకు నాకు వరాలు ఇచ్చిండు కేసీఆర్ గారు నువ్వే పేరు స్టేట్మెంట్ ఇచ్చినవే మరి అది ఫాలో అప్ చేసుకున్నావు నువ్వు నీ కాన్ఫిడెన్స్ కి గవర్నమెంట్ ఎక్కడ కాదు సంపత్ భాయ్. ఒక యంగ్ యంగ్ ఎమ్మెల్యే నువ్వు ఫస్ట్ కొన్ని అవలంబించు పాత్రలు మీసాయి కాంగ్రెస్ ఎంత ఎన్ని రోజులు వెళ్తారు చేపట్లో ఒక 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 విధానం ఉండదు ఒక ప్రాసెస్ ఉండదు ఎవరికి వారు స్టేట్మెంట్ ఇస్తారు ఎవరు వారికి ఇష్టం మాట్లాడతారు. రైట్ మోహన్ గారు థ్యాంక్ యూ. ఇందాక కాలర్ కూడా ప్రస్తావించారు ఇష్యూస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. న్యూయార్క్ నుంచి సంధ్య ఫోన్ లైన్ ఉన్నారు. నమస్కారం సంధ్య గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సంపత్ గారు మీకు నమస్కారం అండి. గుడ్ ఈవెనింగ్ సంధ్య గారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఏ పార్టీ వాళ్ళు ఫామ్ చేసినా గానీ అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల అవసరాలు అయితే తీర్చరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే మటుకు వాస్తవాలు మాట్లాడతారు. మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు మరి వాస్తవాలు ఎందుకు మాట్లాడరు? అన్ని విషయాల మీద కూడా అంతే అండి, ఒక విషయమని కాదు. అయితే ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న బీజేపీ కూడా ఫెయిల్ అయిపోయింది. చాలా విషయాల్లోనూ ఫెయిల్ అయిందండి. డిమానిటైజేషన్ విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గోవదా అంటున్నారు, దాంట్లో కూడా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. మనకి రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు కూడా అంతకుముందు చాలా హామీలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అని అన్నారు, పేదవాళ్ళకి 3 ఎకరాల భూమి అన్నారు, KG2 PG అన్నారు. పెద్ద పెద్ద హామీలు అయితే ఇచ్చేస్తారు, అవి అమలు పరచడంలో మటుకు ఫెయిల్ అయిపోతారు. అయితే మరి కాంగ్రెస్ మరి 10 సంవత్సరాలు దీని ముందు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి కాంగ్రెస్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మరి అప్పుడు తెలంగాణ అప్పుడైనా గానీ లేకపోతే ఇండిపెండెన్స్ నుంచి వచ్చినప్పుడైనా గానీ ఎక్కువ కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు తెలంగాణ వాళ్ళ అవసరాలు తీర్చలేకపోవడం వల్లే ఈ రోజున తెలంగాణ కావాలని అనుకున్నారు, ఆంధ్ర నుంచి డివైడ్ చేశారు. ఆంధ్ర వాళ్ళు అన్యాయం అయిపోయారు. అంత ఇన్కమ్ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. మాకు ఇన్కమ్ లేదు, పాడు లేదు, ఏమి అవసరాలు తీర్చకుండా, రాజధాని తీర్చకుండా మీరైతే మమ్మల్ని అన్యాయం చేసేసారు. నీట్ ఆంధ్ర వాళ్ళు అందుకనే మరి కాంగ్రెస్ వాళ్ళకైతే ఒక్క సీటు కూడా లేకుండా ఓడిపించేశారు. మరి తెలంగాణ ఇచ్చింది ఎవరు ఏది అన్నా కానీ సోనియా గాంధీ గారే ఇచ్చారు. మరి మీరు అది చెప్పుకోవడంలో అయితే ఫెయిల్ అయిపోయారు. కాంగ్రెస్ మరి గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది తెలంగాణలో. కేసీఆర్ సర్వే మీద ఏమంటారండి? కేసీఆర్ సర్వే అది వాస్తవం అండి. జనాలు ఉంది, టీఆర్ఎస్ వైపే ఉన్నారండి. లేదు మేము కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అని అంటారు కానీ బీజేపీ వాళ్ళు మేము ఫామ్ చేస్తామని అన్నా గానీ వాస్తవంగా జనాలు ఇంకా కేసీఆర్ మాయలోనే ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నా గానీ ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ వైపే ఉన్నారండి. కాంగ్రెస్ వైపు రావడానికి కొంచెం టైం పట్టిద్దండి, అప్పుడే రారు. ఇంకా కొంచెం టైం వెయిట్ చేయాల్సి వచ్చిందండి. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మోహన్ గారు రైతుల సూసైడ్స్ గురించి ఫస్ట్ ప్రస్తావించారు. యా మోహన్ గారు, మీరు అన్నట్లు ఎస్ ఫ్రాంక్లీ అంటే ఏమంటారు అర్ధరాత్రి పూట అడ్డమైన అబద్ధాలు అనే టైప్గా నేను కనుక అర్ధరాత్రి మంచి పచ్చి నిజాలతో మాట్లాడుకుందాం మోహన్ గారితో. 100% మీరు చెప్పినట్లు మోహన్ గారు, రైతు ఆత్మహత్యలు అనేటివి ఈరోజు జరగడం లేదు, ఇంతకుముందు జరిగినాయి, రేపు పొద్దున కూడా జరుగుతాయి, ఆపలేము. ఎరాడికేషన్ అనేది ఉండదు దీనికి, బట్ వీ కెన్ మినిమైజ్ మిటిగేషన్ ఆఫ్ సూసైడ్స్ మే బీ పాసిబుల్, బట్ ఎరాడికే నోబడి విల్ గో ఫర్ సూసైడ్ అనేది జరగదు. ఎందుకంటే ఇట్స్ అ కామన్ ఫినామిన్ ఆఫ్ ఇండివిజువల్స్. కనుక మీరు అన్నట్లు అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది కాదనము లేదనము. అప్పుడు జరగడానికి కారణము వర్షాభావ పరిస్థితిలో, అనావృష్టో అతివృష్టో ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల జరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా నిర్లక్ష్యం చేసిండొచ్చు, నేను కాదను. కానీ అన్ని చేతిలో ఉండి ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఆ వర్గాల ప్రేమ, ఆ వర్గాల అభిమానము, ఆప్యాయత, అమూల్యమైన ఓట్లు అన్నీ తీసుకొని వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్తో మీ వైపు చూస్తూ ఉంటే అవి చెయ్యకపోవడం వల్ల పూర్తిగా సి కెలామిటీ, మ్యాన్మేడ్ కెలామిటీ, న్యాచురల్ కెలామిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ కెలామిటీ. మేబీ బికాస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ మెనీ సూసైడ్స్ మేబీ హ్యాపెన్ ఎర్లియర్, కానీ దిస్ ఇస్ మ్యాన్మేడ్ కెలామిటీ.
ఎందుకు కేసీఆర్ ఈ ప్రభుత్వం ఈ మంత్రులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆయనే గనక మేము ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నాము. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేసిన 60 ఏళ్ల పాపాల తాలూకు ఫలితాలే ఇవన్నీ. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ కూడా టీఆర్ఎస్ నాయకులు చాలా సార్లు ప్రస్తావించారు. అప్పుడు జరిగిన వాటి రిపర్కషన్స్ ఇప్పుడు వస్తున్నాయి, ఆ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి. దీనికి ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చాం, ఈ 2-3 ఏళ్ల పార్టీని నిందించడం కరెక్ట్ కాదు అని. సౌజన్య గారు, మీరు కానీ ఎవరైనా కానీ 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలే అని అనుకుంటే, మీరు ఒకవేళ పాపాలని నమ్మితే, ఐ డోంట్ నో దట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ ఆర్ వాళ్ళు అంటున్నారు కదా, ఒకవేళ అది పాపాలు అని అనుకుంటే, ఈరోజు కేసీఆర్, ఈరోజు కేటీఆర్, నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తాను, నీ తాత వేసిండా మా కోటు, నీ తండ్రి వేసిండా మా కోటు, నీవు కూడా వేసినావు, నీవు కూడా మాలాట్లోనే ఉన్నావు, నీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మంత్రులందరూ మాలాట్లో ఉన్నారు కదా, పాపంలో భాగస్వాములు కదా, వాళ్ళని ఎందుకు ఉంచుకున్నావు, పాపం అంటావు. ఇప్పుడు చెప్తా ఉన్నా భారతదేశం ఇంకా కూడా గర్వంగా తలెత్తుకొని ఈరోజు డల్లాస్లో ఉండి మాట్లాడినటువంటి డాక్టర్ మోహన్ కానీ, న్యూయార్క్లో ఉన్నటువంటి సంధ్య గారు కానీ, లేకపోతే న్యూజెర్సీలో ఉండి మాట్లాడినటువంటి శ్రీధర్ రెడ్డి కానీ, ఇప్పుడు భారతదేశం ఓహో ఇండియా ఎందుకంటున్నారు, కాంగ్రెస్ పార్టీ 5.5 దశాబ్దాలుగా ఏం కావాలో అన్ని చేసింది. భారతదేశం ఆ రోజు స్వతంత్రం రాకముందు ఎట్లుందో ఈ రోజు ఎట్లుందో చూసుకోండి. భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా ఇంకా వెలుగొంతుంది అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది అది. కాంగ్రెస్ పార్టీలో అనేక రంగాల మీద జరిగిన సప్రెషన్ ఫలితమే తెలంగాణ ఉద్యమం అని చెప్పి కాలర్ అన్నారు. 100% అండి. అక్కడ కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా సీమాంధ్ర పరిపాలకులు ఎక్కువగా ఉన్నారు కనుక, ఇక్కడ వివక్ష జరిగింది కనుక, మన ఉద్యోగాలు రాలేదు, మన నీటి వాటర్ రాలేదు, ఈ రకమైనటువంటి నిధులు రాలేదు కనుకనే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో కేసీఆర్ 2001లో స్టార్ట్ చేసిండు. 2001 కంటే ముందు మా చిన్నారెడ్డి గారు నాయకత్వం, నేనే యూత్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ. ఎస్, కాకపోతే పరుగు పందెంలో 5 మందితో ఒకటి ఎలాగో ఒకటి ఫస్ట్ రావాలి, ఒకటి సెకండ్ రావాలి, థర్డ్ రావాలి. యూ మే లైక్ వన్ గాయ, అదర్స్ మే గాయ లైక్ వన్ అదర్ గాయ, దట్స్ ఇట్. దాంట్లో భాగంగా జరిగినటువంటి పరిణామక్రమంలో జరిగింది. దానికి సోనియా గాంధీ అమరవీరుల వల్లనే తెలంగాణ వచ్చింది, కరెక్టే. అమరవీరుల ఓట్లేతమా లేరు కదా. మోహన్ గారు అంటున్నారు ఎవరు చేయలే, కేసీఆర్ కూడా చేయలే, కాంగ్రెస్ కూడా చేయలే, సోనియా గాంధీ. దట్స్ వాట్ సోనియా గాంధీ బిడ్డగా, సోనియా గాంధీ వారసుడిగా నాలాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ నమ్మండి. ఆ వివక్షను, ఆ సఫకేషన్ను, ఆ పార్షాలిటీని గ్రహించింది కనుక తల్లి సోనియా గాంధీ ఇచ్చింది. పవర్ గురించి చెప్తా ఉన్నారు మీరు అన్నట్లు, మోహన్ గారు ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ కానీ కట్టలేదు. పవర్లో ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఉత్పత్తి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులే, కాంగ్రెస్ పార్టీ కృషియే, కాంగ్రెస్ పార్టీ శ్రమనే, కాంగ్రెస్ పార్టీ విజన్ వల్లనే ఈరోజు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఈరోజు పూర్తయినాయి. ఒక్క తెలంగాణ కాదు సుమా, యావత్ భారతదేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏదైనా ఉంది అంటే అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టింది కనుకనే ఈరోజు భారతదేశం వ్యవసాయ ఆధారిత రాజ్యంగా, రైతు రాజ్యంగా ప్రపంచంలో వెలుగొంతా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీగా పనిచేసింది కనుకనే 5.5 దశాబ్దాలు ఇప్పుడు కూడా వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం రైతు రాజ్యం అని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదో వచ్చి డాంబికాలకు ఏదో చెప్పడం వల్ల, లేకపోతే సోషల్ మీడియానో, లేదో అక్కడో ఇక్కడో ఏదో అని చెప్పడం, ఈరోజు అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరినీ అడగండి, ఆ రోజు ఉన్నటువంటి ఇండియాకు, ఈరోజు ఉన్నటువంటి ఇండియాకు, ఈరోజు భారతదేశం అనగానే ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ ఉంది? ఆ ఇంప్రెషన్ ఎట్లొచ్చింది? 3 నెలలో నరేంద్ర మోడీ తెచ్చిండా, 3 నెలలో కేసీఆర్ తెచ్చిండా, 5.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందండి. నొబ్బడి కెల్సే నో. ఎస్, ఈరోజు తప్పు చేసినవచ్చు, సంపత్ కుమార్ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఆ మరక అంటుండవచ్చు, కానీ ఆ సంపత్ కుమార్ చేసినటువంటి మిస్టేక్ను, తప్పును కాంగ్రెస్ పార్టీకి మరకగా అంటించినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడిపోయినవచ్చు. కానీ వీటన్నింటినీ బేరీజు వేసుకోవడానికి సమయం వస్తుంది. సంధ్య గారు చాలా చక్కగా చెప్పినారు, అంత మంచి చెప్పినారు, కేసీఆర్ మంచిగా ఉందండి ప్రతి ప్రజల, కేసీఆర్ మాయలో ఉన్నాడు అంటుంది సంధ్య గారు, ఆలోచన చేసినా మీరు అంటే కేసీఆర్ చేసేది మాయ అని గ్రహించింది, కానీ ఆ మాయలో ఉన్నారు. ఎస్, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రాహుల్ గాంధీ ఇస్ కమింగ్ ఆన్ ఫస్ట్, సంపత్ కుమార్ విల్ ఫైట్ ఫర్ దట్, వేర్ ఆల్ ఫైట్ ఫర్ ద మాయా కమింగ్ అవుట్ ఫ్రమ్ మాయా, దిస్ తెలంగాణ పీపుల్ షుడ్ కమ్అట్ ఫ్రమ్ కేసీఆర్ మాయా, దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాస్తవం చెప్తా ఉన్నాం. విద్యార్థులారా, ఏం ఆశించి మీరు ఉద్యమం చేస్తే, ఏం ఆశించి రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది? టీఎస్పీఎస్సీ గంటా చక్రపాణి గారే మనోవేదనతో ఉన్నారు మిస్టర్ మోహన్, తెలుసుకో అడుగు. ఎందుకు
నేను ఎంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే నా కేసీఆర్ టీఎస్పీఎస్సీసీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇచ్చిండు కదా, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాక్లెట్ లాగా బిస్కెట్ లాగా 300 3000 ఇట్లా చేస్తున్నాడే, కానీ లక్ష ఉద్యోగాలు చెప్తే నేను అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్పారు కేసీఆర్ గారు ఖచ్చితంగా 1 సంవత్సరంలో 100,000 ఉద్యోగాలు గ్యారంటీగా ఇచ్చి తీరుతాం. మరి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పారంటే ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఇస్తారేమో 1 ఇయర్ లో. ఇది ఇవ్వాలని అనుకుంటున్నాం, అది మీ డిమాండ్ నా డిమాండ్ మోహన్ డిమాండ్ కాదండి, దేవర్ కమిట్మెంట్. వాళ్ళ మాట చెప్పినారు కనుకనే అధికారంలోకి వచ్చినారు, అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ధర్మం కదా, వాళ్ళ బాధ్యత కదా, ఏమి చెప్తే అధికారంలోకి వచ్చినా మా చేయవలసిన కనీస ధర్మము బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆ మంత్రులకు ఉంటుంది, అది చేయలేదు. ఇప్పుడు మోహన్ మాట్లాడుతూ ఉన్నాడు, మోహన్ చూసుకో ఎంతమందికి ఇచ్చిండు, ఎన్ని లక్షలు చెప్పిండు, ఇంతవరకు ఎంతమందికి ఇచ్చిండ్రు అన్నది బేరీజ్ వేసుకోమంటున్నాం. ఇంతకుముందు మీరు చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరంతర ప్రక్రియగా 300 600 1000 1200 రిక్రూట్మెంట్ అవుతూనే ఉండేది పోయేది, ఎప్పుడు డాంబికం లేదు, దానికి పెద్ద పబ్లిసిటీ స్లోగన్ లేదు. త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ 30 సార్లు వచ్చిందండి, త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్, ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్ లేదు. ద హైయెస్ట్ రిక్రూటింగ్ సిస్టమ్ ఇస్ డిఎస్సీ లేదు, దాన్ని అడిగారు, దాన్ని ప్రశ్నించారు, ప్రశ్నిస్తే నువ్వు టీఆర్ఎస్ ఎట్లా ప్రశ్నిస్తే, అరే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై యూత్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ మై పీపుల్. విద్యార్థులు యువకులు మహిళలు ఉద్యోగస్తులు కార్మికులు అందరు సభకొట్టేస్తున్నారు, ఎందుకు వారి వారికి ఏ హామీలు ఇస్తుంది. పిఆర్సీ 43 అడితే 43 ఇస్తా పోన్నాడు, దొరకదా, ఏడిచ్చిండు ఏరియాస్ ఇంతవరకు ఇదే, వాళ్ళ గురించి ఎవరు అడగాలి, వీళ్ళు అమెరికా నుండి అనుకుంటారు ఇచ్చేసిండు అంతా 43% వాళ్ళకి ఇచ్చిండు, ఫీజు రీఎంబర్స్మెంట్ వీళ్ళకి చేసిండు, ఉద్యోగాలు ఇట్లా ఇచ్చిండు, టీఎస్పీఎస్సీ ఘట చక్రపాణి ఆన్లైన్లో చేస్తున్నాడు, ఎంతమందికి చేసిండు, ఎంతమందికి చేస్తా అని చెప్తే నువ్వు అధికారంలోకి వచ్చినావు అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే ప్రాజెక్టుల గురించి అన్నాడు, వాటరు ప్రాజెక్ట్స్ అన్న సోదరా, ఒక్క నీటి చుక్క కూడా సంపత్ కుమార్ క్రియేట్ చేయడు, కేసీఆర్ క్రియేట్ చేయడు, సోనియా గాంధీ క్రియేట్ చేయదు, నీళ్లు తయారు చేయలేము మనము, ఉన్నటువంటి నీళ్ళనే సద్వినియోగం చేసుకో, దానికి ప్రాజెక్టులు కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు తాగనికరం కావాలి. అది ఎవరు చేసారు, ఏ ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, ఏ ప్రాజెక్టుకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిండు, ఏ ప్రాజెక్టుకు రుబెన్ కట్ చేసి ఓపెనింగ్ చేసిండు, అన్ని మేము చేసినాము, ఈ రోజు వచ్చి ఫోజులు కొట్టి రుబెన్ కట్ చేసుకుంటాం. కంటిన్యూస్ ప్రాసెస్ అండి, రాత్రికి రాత్రి తెల్లారులు కాదు, 40 మాదే చెప్తున్నాను, మా మహబూబ్నగర్ జిల్లాలోనే 4 ప్రాజెక్టులు 4600 కోట్లు అనుకుంటే అది పెరుగుతూ వచ్చి 90% కంప్లీట్ అయితే ఆ 10%కు 1100 కోట్ల రూపాయలు అవసరం ఉంటే అవి కూడా ఇవ్వకుండా ఎందుకు, ఆ 4 ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది పేరు, మహబూబ్నగర్ జిల్లాలోనేమో ఎక్కువ కాంగ్రెస్ ఇది ఉంది, మాకైతే పెద్ద ఓట్లు రాలేదు, రేపు వచ్చే అవకాశం కూడా లేదు, కనుక ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంది. 1100 మేము 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం, అది పూర్తయితే మేము చేసినామని చెప్పి రూపాయలు కట్ చేసి ఫోజులు ఇచ్చి ఫోటోలు వేసుకొని టీవీలో చెప్పుకొని మేమే చేసినాం మొత్తం అంటే, అరే 90% కాంగ్రెస్ పార్టీ చేసిందండి, ఏది ప్రాజెక్టు ప్రజలు నమ్ముతున్నారా సంపత్ గారు, నమ్మిస్తాం, 90% చేసిన కాంగ్రెస్ నమ్ముతున్నారా, చివరిలో రిబ్బన్ కట్ చేసి అల్టిమేట్ గా అంటే వీళ్ళ వల్ల ఫలితాలు వచ్చాయి కాబట్టి వీళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తున్నారు 100%. ఎవరికి క్రెడిట్ ఇస్తారు, ఎటువైపు ఉంటారు అని తెలియజేయడానికి ఒక మ్యాండేట్ కావాలి, ఆ మ్యాండేట్ 2019లో వస్తుంది, ఆ 2019 కంటే ముందు ఎందుకు మాట్లాడతారు, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తారు, జనం బయటకు వస్తారు ఏం చెప్పాలో చెప్తారు.